ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. దాంట్లో భాగంగానే ఐ ఓట్ ఫర్ షూర్ అనే పేరుతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫైకేరన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి హాజరై ఫైకేరన్ ను ప్రారంభించారు. మన టీచర్స్ గారు కానీ మన మిత్రులు అందరూ కూడా మన ఒక సిస్టమేటిక్ అవుతారు కాబట్టి వెనకాల ఇంట్రీలు వస్తే చాలా కార్యక్రమంలో ప్రత్యేకంగా దివ్యాంగులు కూడా పాల్గొనడం చాలా విశేషం. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ దివ్యాంగులు వాళ్ళు ఒక వెహికల్ ముందు వెళ్ళాలి, వాళ్ళని ఫాలో చేసి మనం వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. స్పోర్ట్స్ స్కూల్ పిల్లలు, తర్వాత ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్, ఆర్మీ స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, ప్రత్యేకంగా దివ్యాంగులు, అదే విధంగా ఇక్కడ విచ్చేసిన అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అలాంగ్ విత్ దర్ స్టాఫ్స్ అందరికీ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉండి గమనించుకున్న అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, అదేవిధంగా ఆర్డీఓ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కొత్తగా ఇదివరకు ఓటు వేయాల్సింది వారిని వందల్లాస్ నారాయణ గారు వచ్చారా? ఏ ఆనంద్ చేయలేని పెడతారా మీరు నిలబడ చెప్పండి. రాజయ్య గారు and also the proof for taken out from the visa and they are tallying just to make sure and show all the participants that the machine is functioning absolutely accurately and recorded successfully in the computer. Which on the proof the candidate or the building requested returning officer under section 5624 recount.